హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. హాయ్ అండి. ఏంటా ఇక్కడ కర్రీ అని చూస్తున్నారా? పొట్లకాయ పాలకూర క్రీమీ స్ట్రక్చర్తో చూడండి ఎంత చక్కగా వచ్చిందో. వేడివేడి రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి. పొట్లకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే సూపర్గా తింటారు. చాలా చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. చూడండి మీకు అర్థమవుతుంది కదా ఎంత క్రీమీ స్ట్రక్చర్గా వచ్చేసిందో కర్రీ కూడా. ఇలా ఒకసారి రెగ్యులర్గా చేసే వేపళ్ళు చట్నీల కన్నా కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా సూపర్గా ఉంటుందండి. ఇది వంట రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసే ప్రాసెసింగ్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే, పాలు ఒక్కటే కదా మనం ఎక్స్ట్రాగా, చాలా తక్కువ అన్నమాట ఇవి. వీడియోలోకి వెళ్తే ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తుంటానండి. పొట్లకాయ అనేది మన హెల్త్కి ఎంతో ఉపయోగం, అంతేకాదు పచ్చింకూరల్లో పొట్లకాయ అనేది నెంబర్ వన్. మనకి జ్వరం వచ్చినప్పుడు జనరల్గా పొట్లకాయ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు, బీరకాయ పొట్లకాయ అనేది. అప్పుడప్పుడు ఇలా కొంచెం మనకి ఇటువంటి కర్రీ వెజిటబుల్స్తో కూడా మనం చేసి తింటూ ఉంటే, ఆలు బ్రింజాలు ఎక్కువగా వాడుతూ ఉంటాం, టమాటో వీటన్నింటినీ కొంచెం పక్కన పెట్టుకుంటే ఇటువంటి హెల్దీ కర్రీస్ మన మెనూలోకి యాడ్ చేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్దాము. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి. దీనికి ఎక్కువగా ఆయిల్ అవసరం లేదండి, ఇక్కడ పాలు పోసి వండుతాం కదా మనం. పొట్లకాయ కూడా తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి ఆయిల్ అయితే తక్కువగా ఉంటే సరిపోతుంది మనకి. ఇక్కడైతే ఆయిల్ హీట్ అవగానే ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు వేసేసుకుంటున్నానండి. ఇది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటున్నాను స్టవ్ని. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు చాలా చిన్నగా కట్ చేసి పెట్టినాను. ఆనియన్ పెద్దది ఒకటి తీసుకున్నానండి, అలాగే పచ్చిమిరపకాయ కూడా ఒకటే తీసుకున్నాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి లైట్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు వేయించుకుంటే కూర బాగుంటుంది, మనకి తినేటప్పుడు కూడా పచ్చిగా తగలకుండా ఉంటాయండి. మూత పెట్టి 1-2 నిమిషాలు ఉంచితే తొందరగా వేగిపోతాయి. ఇందులో కావాలనుకుంటే మనం కొంచెం సాల్ట్ వేసినా కూడా ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ముందు. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేసేసుకుంటున్నానండి. ఈ ముక్కలు ఇక్కడ ఉప్పుతో అయితే నేను వేయించడానికి ఫ్రై అయితే మాత్రం ఉప్పులో కొంచెం కలిపి ఆ ఉప్పు నీరంతా పిండేసిన తర్వాత ముక్కల్లో వేస్తాను. ఇందులోకి పాలకూరలోకి అవసరం లేదండి, పాలకూరలోకి మనకి గుజ్జుగానే ఉంటుంది కాబట్టి కూర. ఇందులోంచి నీరు వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు, పాలు యాడ్ చేస్తాం కదా. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచేసి ఇందులోకి వచ్చేసి ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ అయినా కళ్ళుప్పు అయినా ఏదైనా పర్వాలేదండి, నేను ఇక్కడ కళ్ళుప్పునే యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం కలిపిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచితే బాగా నీరు వచ్చేసి ముక్కలన్నీ కూడా తొందరగా మగ్గిపోతాయి మనకి. మూత పెట్టి మగ్గనిస్తున్నాను. మూత తీసి చూస్తున్నానండి, ముక్క కొంచెం మగ్గింది మనకి. ఇక్కడ ఇంకా ముక్క బాగా మగ్గిపోవాలి, అప్పుడే మనం కారం కూడా యాడ్ చేసేది. కొంచెం నేనైతే ప్రెస్ చేస్తుంటే నలుగుతుంది కానీ ఇంకా మనకి మెత్తగా నలగాలండి. నీరు వచ్చింది చూసారా, ఇదిగోండి ఈ నీటితో ఈ ముక్కలు బాగా మగ్గిపోతుంది. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. నీరంతా ఇరిగిపోయింది చూసారు కదా, ముక్క ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి ముక్క మెత్తగా అయిపోవాలి. ముక్క మెత్తగా అయిపోయిందండి. ఒకసారి మీరు సాల్ట్ చూసుకొని ఇక్కడ కారం యాడ్ చేసుకోవచ్చు. నేను కారం ఇక్కడ 1/2 స్పూన్ వరకు వేస్తున్నానండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు కారం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత 1-2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోకి మీగడ కలిపిన పాలను నేను ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ 1 కప్ వరకు పాలు తీసుకున్నాను. పొట్లకాయ వచ్చేసి పెద్దది ఒక్కటే వేసాను. ఈ పాలు కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కొంచెం పాలల్లో కొంచెం 1-2 నిమిషాల పాటు ఉడికితే మనకి ఈ పాలు అనేది బాగా పీల్చుకుంటాయండి ముక్కలకి. అప్పుడు మనకి తినేటప్పుడు కూరలో కూడా చాలా బాగుంటుంది, అంతేకాదు రైస్లో కలవడానికి కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా అయితే కొంచెం ఉంటే ఇలాగే ఉంచేస్తే మనకి క్రీమీ స్ట్రక్చర్ లాగా వచ్చేస్తుంది, ఈ మిల్క్ అంతా ముక్కలకి పట్టేసి. అందుకే ఇక్కడ నేను హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఉంచకుండా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేశాను స్టవ్ని. ఇక్కడ చూడండి పాలల్లో ఉడికిపోతుంది చక్కగా కూర. మనకి చివరిలో ఏటిమాలను ఏంటంటే పాలు విరిగిపోకుండా చక్కగా ఉంటుందండి. ముందే వేసేస్తే ఏంటంటే ఉప్పు కారం అన్నీ యాడ్ అవుతాయి కాబట్టి అప్పుడు కొంచెం పాలు విరిగిపోయినట్టుగా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి పాలు చక్కగా విరిగిపోకుండా చక్కగా వచ్చేసాయి.
ముందుగా వేయటం వలన వేస్తే ఏంటంటే ముక్కల్లో పాలు కొంచెం విరిగిపోయినట్లుగా అవుతుంది. ఎందుకు మనం సాల్ట్ వేసిన వెంటనే పాలు కొంచెం విరిగినట్లుగా అవుతుందండి, అందుకే మనకి ముక్కలన్నీ కూడా ఉడికిన తర్వాత వేసుకుంటే ఇక్కడ క్రీమీ స్ట్రక్చర్గా చక్కగా రైస్లో కలుపుకోవడానికి వీలుగా వస్తుంది. ఇలా పాలు చూసారు కదా, ఇప్పుడు సరిపోయింది మనకి ముక్కల్లో ఎగిరిపోయి చక్కగా రైస్లోకి క్రీమీ స్ట్రక్చర్తో వచ్చింది ఈ కర్రీ. ఇంకా నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. మీరు ఈ టైంలో కావాలనుకుంటే కొంచెం కరివేపాకు లేదా కరివేపాకుని చివరిలో యాడ్ చేయొచ్చు. కొత్తిమీర పెడితే పాల కర్రీ కాబట్టి కొత్తిమీర ఫ్లేవర్ డామినేట్ చేస్తుందండి దీనికి. ఇంకా ఒక నిమిషం తర్వాత మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. వేడివేడిగా రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి ఇదైతే. చూడండి చక్కగా పొట్లకాయ క్రీమీ స్ట్రక్చర్తో చాలా సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ మా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.